హాయ్ ఫ్రెండ్స్, జీ టూ ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం మీట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ ఇచ్చండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చండి. సో ఈరోజు మనం ఒక స్పెషల్ బిజినెస్ ఐడియా చెప్పుకుందాం ఫ్రెండ్స్. కొంచెం బాగా మంచి లాభాలు అనేది ఆర్జించే ఒక బిజినెస్ గురించి చెప్పుకుందాం. ఇది ఇప్పుడిప్పుడు ఫేమస్ అవుతుంది ఫ్రెండ్స్. చాలామంది ఈ వ్యాపారం చేస్తూ అధిక లాభాలు అనేది సంపాదిస్తున్నారు. సో అదేంటంటే ముత్యాల సాగు ఫ్రెండ్స్, పెరల్స్ ఫార్మింగ్ బిజినెస్. సో ఈరోజు మనం ముత్యాలను ఎలా సాగు చేయాలి, ఎంత ఆదాయం ఉంటుంది, అలాంటివన్నీ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలామందికి మంచి ఆదాయం వచ్చే వ్యాపారం చేయాలని ఉంటుంది, కానీ వారికి ఏ వ్యాపారంలో మంచి ఆదాయం వస్తుందో తెలియకపోవడం వల్ల వారు మంచి వ్యాపారం అందిపుచ్చుకోలేకపోతున్నారు. అటువంటి వారందరి కోసమే ఈ వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ రోజుల్లో ఇలాంటి కొత్త వ్యాపారాన్ని చేయడం ఎంతో లాభదాయకం. నీటి వసతి ఉన్న వ్యక్తులు వారి పొలమునందు ముత్యాలు సాగు చేయవచ్చు. ఈ వ్యాపారంలో అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి. ఇటీవల కాలంలో ముత్యాల పంటకు డిమాండ్ పెరిగింది. తక్కువ పని ఎక్కువ రాబడి కారణంగా చాలామంది ముత్యాల పంటపై పడుగులు వేస్తున్నారు. సహజ సిద్ధంగా ముత్యాలు ఎలాగైతే తయారవుతాయో అలానే ముత్యాలను తయారు చేయాలి. ముత్యాల సాగుకు అక్టోబర్ టు డిసెంబర్ అనుకూలమైన కాలం. ముత్యాల సాగుకు ముందుగా 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలను నిర్మించుకోవాలి. ఇప్పుడు ఆయిస్టర్లను తెచ్చుకోవాలి. ఒక్కో ఆయిస్టర్కు ఒక్కో ముత్యం లభిస్తుంది. 100 ఆయిస్టర్ను పెంచితే 100 ముత్యాలు పొందొచ్చు. ఆయిస్టర్ ధర 15 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఉంటుంది. మొత్తంగా 20,000 వరకు ఖర్చు అవుతుంది. ఆయిస్టర్ నుండి ముత్యం తయారవడానికి 15 నుంచి 20 నెలలు పడుతుంది. దీని ధర మార్కెట్లో 300 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు పలుకుతుంది. నాణ్యమైన డిజైనర్ ముత్యాల ధర అంతర్జాతీయ మార్కెట్లో 10,000 వరకు ఉంది. ఒక ముత్యానికి సగటున 1000 రూపాయలు వేసుకున్న 100 ముత్యాలకు ఈజీగా 100,000 రూపాయలు వస్తాయి. ఇక్కడ ఆయిస్టర్ల సంఖ్య పెంచుకునే కొద్దీ మీ లాభం కూడా పెరుగుతుంది. ఇకపోతే ముత్యాల పంటకు శిక్షణ అవసరం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనే సంస్థ ముత్యాల సాగులో శిక్షణ ఇస్తుంది. దీని ప్రధాన కార్యాలయం మనకి ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉంది. ఎవరైనా ఇక్కడ 15 రోజుల శిక్షణ తీసుకోవచ్చు. శిక్షణ తర్వాత ముత్యాల సాగు ప్రారంభించడం ఉత్తమం. లేదంటే ఇంకో విధంగా కూడా ముత్యాల సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వ్యాపారాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తున్న వ్యక్తులకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక సంస్థ ఈ వ్యాపారం చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకి ముత్యాల సాగులో మెలకువలు నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి మార్కెటింగ్ వివరాలు తెలియజేస్తున్నారు. ఈ ముత్యాల సాగు చేయాలి అనే వ్యక్తులు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడే మీకు ఈ వ్యాపారం మీద పూర్తి అవగాహన వస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బొమ్మూరు యాఫెర్రి ఫార్మ్లో ఈ వ్యాపారం నందు ఆసక్తి ఉన్న వ్యక్తులకు ట్రైనింగ్ ఇస్తారు. కనుక అడ్రస్ కావాలనే వ్యక్తులు కింద డిస్క్రిప్షన్లో తెలియజేస్తాను అడ్రస్ అనేది. నెక్స్ట్, ఈ ముత్యాల సాగులో మెలకువలు అలాగే వాటితో పాటుగా ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాన్ని అలాంటి చాలా రకాల విషయాల్ని మనకి స్పష్టంగా ట్రైనింగ్లో తెలియజేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకి ట్రైనింగ్ ఇస్తారు. మొత్తం వివరాలు మనం క్లారిటీగా తెలుసుకుని ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం అనేది వస్తుంది, ఎన్ని ఆయిస్టర్లు ఒక ఎకరాకి వేసుకోవాలి, ఒక్కొక్క ఆయిస్టర్కి ఎన్ని ముత్యాలు తయారవుతాయి, ముత్యం ధర ఎంతవరకు పలుకుతుంది, మనకి బయట మార్కెట్లో ఇక్కడ ఒక్కొక్క ముత్యానికి ఎంతవరకు ఆదాయం అనేది మనకు లభిస్తుంది, ఇలాంటి అన్ని విషయాలను మీకు ట్రైనింగ్లో పూర్తిగా తెలియజేస్తారు ఫ్రెండ్స్. మీకు ఒకటి గవర్నమెంట్ది చెప్పాను ట్రైనింగ్కి, ఒకటి ప్రైవేట్ చెప్పాను. గవర్నమెంట్ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనే సంస్థ మనకి గవర్నమెంట్ సంస్థ ముత్యాల సాగులో శిక్షణ ఇస్తుంది. సో ప్రైవేట్కి చెప్పాను మీకు ఒకటి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బొమ్మూరు యాఫెర్రీ ఫార్మ్. సో దాని డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవచ్చు. మొత్తం వివరాలు అనేవి మనం క్లారిటీగా 2-3 టైమ్స్ తెలుసుకున్నాక ముత్యాల సాగు అనేది ప్రారంభించి మంచి లాభాలు అనేది సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే చాలామంది ఈ ముత్యాల సాగులో తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వస్తుందని ఇప్పుడు చాలామంది రైతులు అనేవాళ్ళు ఈ పెరల్స్ ఫార్మింగ్ బిజినెస్ చేసి మంచి మంచి లాభాలను సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. ఎంత లేదనుకున్న 100,000 రూపాయల ఆదాయం అనేది వాళ్ళు సంపాదిస్తున్నారు ఒక పంటకి. సో మనం ఆయిస్టర్ని ఎక్కువ పెంచే కొద్దీ మనకు కూడా ముత్యాలు అనేవి ఎక్కువ తయారవుతాయి ఫ్రెండ్స్. ఆయిస్టర్ల ధరేమో మార్కెట్లో తక్కువ ఉంటుంది,
ముత్యాల ధరేమో మార్కెట్లో మీరు చూసే ఉంటారు ముత్యాల ధర ఎంత ఉంటుందో. సో అది ఫ్రెండ్స్ ఈ మొత్తం డీటెయిల్స్ అనేవి మనం ఎక్కడైనా తెలుసుకోవచ్చు. ట్రైనింగ్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి, ఎందుకంటే ముత్యాల సాగు చేయడానికి మనకి ఎటువంటి మెలకువలు కావాలి, ఏం చేయాలి అనేవన్నీ మనకి ట్రైనింగ్లోనే మనకి అవగాహన కల్పిస్తారు. సో ట్రైనింగ్ తీసుకుని మంచిగా అన్ని విషయాలు క్లారిటీగా తెలుసుకుని ముత్యాల సాగు ప్రారంభించి మంచి లాభాలనేది సంపాదించు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక బిజినెస్ ఎయిడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.